వాస్తవంగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా 1500 మందితో మీటింగ్ పెట్టుకుందాం కనీసం అని చెప్పారు. అట్లా కాదు, కొంచెం లిమిటెడ్ గా ఉంటే మీ సమస్యలు నేను తెలుసుకోగలుగుతా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అది చర్చించుకుందామని నా కోరిక మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నేను ఎక్కువ మాట్లాడదానికన్నా ముందల మీరు మీ సమస్యలు తెలియజేయగలిగితే దానిపైన చర్చించి చివరగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చాలా స్పష్టంగా మార్తమని సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. సభకు నమస్కారము. ఇక్కడికి వచ్చిన నారా లోకేష్ గారికి నా ఉదయపూర్వక నమస్కారములు. ఇక్కడ వచ్చిన తోటి మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారము. సార్, మాది గుడిపాడ గ్రామం, యాడికి మండలము, మాజీ సర్పంచ్ సార్. సార్, మా దూదేకుల కులంలో రాష్ట్రంలో 40 లక్షల జనాభా సుమారు ఉన్నారు. కనీసం అంటే చాలా ఈయన సీతులో బతున్నారు. ఒక దూది పరుపులు కుట్టుకోవడం ఏమి, ఒక మెకానికులు, ఒక లారీ డ్రైవర్లు, ఒక టైలర్లు చాలా అధ్వానం బతుకుతున్నారు. కానీ మా పిల్లలకు బీసీ బి ఉంది, బీసీఈ రిజర్వేషన్ ఇస్తే మా పిల్లలకు ఉన్నత విద్య చదువుకునికి విదేశాలకు పంపించి మాకు ఈ రిజర్వేషన్ కల్పిస్తే మేము ఎప్పటికీ మేము రుణం మార్చిపోం, మేము ఎమ్మడితే ఎప్పటికి ఉంటాం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నూర్ భాషా ఫెడరేషన్ ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కేటాయించి డబ్బులు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మన పిల్లలకి పై చదువులు చదవడానికే ఆనాడు పీజీ విద్యాలో కూడా ఫీ రీఎంబర్స్మెంట్ చేశాం, విదేశాల్లో కూడా వెళ్ళి చదవడానికి విదేశీ విద్య కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాకుండా మన గ్రామంలో ఒకవేళ ప్రభుత్వ పాఠశాల సరిగా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కూడా పిల్లలకి చదువు, నాణ్యమైన చదువు అందించాల లక్ష్యంతో ఆనాడు చేశాం. కానీ ఈ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 కార్యక్రమాలు రద్దు చేశారు. మీరు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆనాడు బాబు గారు ఏర్పాటు చేసిన ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసి కనీసం 1 రూపాయి నిధులు ప్రత్యేకంగా కేటాయించలే. మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా, ఒక సబ్సిడీ ఇచ్చారా? ఊర్లో ఒక లోన్ వచ్చిందా? ఒక్కరికైనా స్వయం ఉపాధి కోసం ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఆదుకుందా అని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మీరు కోరారు బీసీఈ నుంచి బీసీ బికి మార్చితే బాగుంటుందని, సారీ బీసీ బి టు బీసీఈ మార్చితే బాగుంటుందని మీరు కోరారు. ఈ మార్పులు చేర్పులు జనరల్ గా బీసీ కమిషన్ ఆధారంలో జరుగుతుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు ఉప్పు కులాలు కోరుతున్నారు, బీసీలోనో ఇతర ఉప్పు కులాలు కూడా కోరుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పులు చేర్పుల పైన తప్పనిసరిగా ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ఫక్రుద్దీన్ సార్. మేము వృత్తిపరంగా కార్పెంటరీ పనిచేస్తాము. మా కులాలలో చాలా వృత్తులు చేస్తున్నారు సార్. వారికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంగా వస్తువులు కానీ, సబ్సిడీగా ఏమన్నా యంత్రాంగాలు కానీ, మిగతావి పింఛన్లు కానీ, దూదేగుల కులంలో దూదేగేటోళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు, వాళ్లకు పింఛన్లు అందడం లేదు, వాళ్ళకి పింఛన్లు అందేటట్టు సహకారం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము ఈ సభాముఖంగా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సభ్యుల పెద్దోళ్ళకందరికీ నమస్కారం సార్. దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మన కార్పొరేషన్ని బలోపేతం చేస్తాం. మనకి మీరు అన్నట్టు కొంతమంది మెకానికల్గా ఉంటారు, కొంతమంది కార్పెంటరీ వర్క్ల్లో ఉంటారు, వాళ్ళందరూ కూడా బలోపేతం చేసేదానికి కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆదుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా మొన్నటి వరకు నేనున్నా,
బడ్జెట్ లో దూదేకుల కార్పొరేషన్ ఒకసారి చూస్తే మామూలుగా ఇచ్చే పెన్షన్ ఆ లెక్కల్లో రాసుకున్నారు. ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే అందరికి వర్తిస్తాయో అది మీకు వస్తుంటే ఆ లెక్కలు రాసుకున్నారు దాంట్లో. అంతేగాని మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడికైనా ఒక లోన్ కానీ ఒక బండి కానీ పన్నిమొట్లు కానీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆదరణ పథకం కింద 10% మీరు కడితే 90% సబ్సిడీతో పన్నిమొట్లు ఆనాడు అందజేసినాం. ఈ ఒక్క కార్యక్రమానికి దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆదరణ పథకం తీసుకొస్తాం, మెరుగైన పనిముట్లు తీసుకొస్తాం. అంతేకాకుండా మీరు కార్పెంటర్ల గురించి చెప్పారు. మొన్న తిరుపతిలో కలిసిన కార్పెంటర్ల సంఘ పెద్దల్ని ఇప్పుడు చూస్తే రెడీమేడ్ ఫర్నిచర్ విపరీతంగా వచ్చేస్తుంది. దాంతో మనం పోటీ పడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనకి అవసరమైన టూల్స్ మన దగ్గర లేవు. కటింగ్ మెషిన్లు కానీ అంటించే మెషిన్లు కానీ అన్నీ లేవు. అక్కడ వాళ్ళ బాధ స్పష్టంగా మాకు కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, మేము వచ్చి ఒక 2 రూపాయలు కట్టుకుని వాడుకుంటాం మా ఫెసిలిటీస్, ఆ విధంగా మమ్మల్ని బలోపేతం చేయండి అని చెప్పారు. అక్కడ తిరుపతిలో కార్పెంటర్ సోదరులందరూ నేను హామీ ఇచ్చాను, కామన్ వర్క్షీట్స్ ఏర్పాటు చేసి మెరుగైన టూల్స్ మీకు తీసుకు పన్నిమొట్లు మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. నా పేరు మహబూబ్ బాషా, తాడిపత్రి. సార్, మా దాంట్లో ఎడ్యుకేషన్కు దీనికి ఎంత డిపార్ట్మెంట్కు ఎంత ముఖ్యముందో, మేము చనిపోయినప్పుడు కూడా మా ఇస్లాం పద్ధతి ప్రకారము మా దఫన కార్యక్రమం చాలా అత్యుత్తంగా ఉంటుంది సార్. కానీ కొన్ని విలేజెస్లలో కొన్ని పల్లెలలో మాకు పూడ్చుకోవడానికి కూడా స్థలాలు లేవు సార్. ఇప్పుడు చాలామంది టౌన్లకు పోవాలంటే చాలా కష్టపడుతున్నారు సార్. దీని గురించి మీరు ఆలోచించాలి. అందరు కూర్చొని ఏం లేదులే, ఏం లేదు. తాడుపత్రులు బాగా వేడెక్కింది కదా అందుకే. అంటే ఎండ అట్లనే ఉంది, మీరు కూడా రాజకీయంగా బాగా వేడెక్కిచ్చారులేండి ఇక్కడ. సో అన్న, మీరు అన్నట్టు ఏకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కబరస్థానాలని కబ్జా చేస్తున్నారు. నా పాదయాత్రలో కొంతమంది ఎమ్మెల్యే పేర్లు కూడా చెప్పాను, ఎక్కడ కబరస్థానాలు వాళ్ళు కబ్జా చేశారని కూడా నేను వెల్లడించాను. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దామాష ప్రకారం చూసుకుని ఏ గ్రామాల్లో మనోళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ కబరస్థానాలను కూడా ఏర్పాటు చేసి ప్రయారి కూడా ఒకటి కట్టి ఏర్పాటు చేసి బాధ్యత మేము చేసుకుంటాం. ఎందుకంటే గతంలో మన హిందూ సోదరులకి ఏకంగా మహాప్రస్థానం అన్న కార్యక్రమం తీసుకున్నాం. ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రహరి గోడ కట్టేదాన్ని కానివ్వండి, అంత్యక్రియలకు అవసరమైన వర్గ షెడ్లు కానివ్వండి, అన్నీ కూడా ఆనాడు ఏర్పాటు చేసినాం. దానికి ధీటుగా కబర్ స్థానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను అది రాసుకున్నాను. థ్యాంక్ యూ.